తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరికీ నమస్కారం తెలుగు సబ్జెక్టులో భాగంగా ఛందస్సు అనే అంశాన్ని ఈరోజు టెట్ వన్ అభ్యర్థుల కోసం ఛందస్సు అనే అంశాన్ని ఈరోజు మనం చూద్దాం అసలు ఛందస్సు అంటే ఏమిటి ఛందస్సులో గురు నిర్ధారణ ఎలా జరుగుతుంది అదేవిధంగా అసలు ఘనాలు ఎట్లా ఏర్పడతాయి పద్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి వృత్తపద్య లక్షణాలు ఏమిటి మొదలైనటువంటి అంశాలను మనం ఈ క్లాసులో చర్చిద్దాం మొదట ఛందస్సు అంటే ఏమిటో చూద్దాం ఛందస్సు అనేది ఏం లేదు పద్యాల్లో మనం అనేక రకాలైనటువంటి పద్యాలను మనం గమనిస్తూ ఉంటాం ఎందుకంటే ఈ తెలుగుకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో చాలామంది సాహిత్య విద్యార్థులు కారు కాబట్టి చెప్తున్నాను ప్రతి పద్యం ముందల మనకు టెక్స్ట్ బుక్లో షా ఊ ఇట్లా ఒక అక్షరం ఉంటుంది ఆ అక్షరం ఏమిటి అంటే అది ఏ పద్యమో తెలిపేటటువంటి అక్షరం క అని ఉందంటే అది కంద పద్యం ఆ వే అని ఉంటే ఆటవెలది ఊ అని ఉంటే ఉత్పలమాల అసలు ఏంటి ఈ పద్యాలు ఏంటి వాటిని ఎట్లా గుర్తించాలి అనేది ఈరోజు మనం ఈ క్లాస్ తర్వాత ఒక క్లారిఫై క్లారిఫై అవుతుంది చూద్దాం ఒకసారి ఛందస్సు అంటే పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు అంటాం ఇందులో కూడా వేదం గురించి చెప్తే వైదిక ఛందస్సు అని ఈ సాధారణమైనటువంటి కావ్యాల గురించి చెప్తే లౌకిక ఛందస్సు అని చెప్తూ ఉంటారు ఈ పద్య లక్షణాలను చెప్పే శాస్త్రమే ఛందస్సు ఈ లక్షణాల ఆధారంగా మనం పద్యాలను గుర్తుపడతాం మరి ఛందస్సులో ఎట్లా ఎట్లా అక్షరాలను ఎట్లా గుర్తించాలి అంటే అవి పలికే విధానాన్ని బట్టి అక్షరాలను రెండు గుర్తులతో సూచిస్తుంటారు ఛందస్సులో అక్షరాలను రెండు గుర్తులతో సూచిస్తారు అందులో ప్రధానంగా ఏమిటంటే ఒక మాత్రా కాలంలో పలికేటటువంటి అక్షరాన్ని లఘువు అంటాం లఘువును ఒక నిలువు గీతతో సూచిస్తాం ఒక నిలువు గీత లఘువు మన ఆంగ్లాక్షరం అయితే ఐ లాగా కనిపిస్తుంది అది లఘువు ఒక మాత్రా కాలంలో మాత్రా కాలం అంటే ఏమిటి అంటే సెకండ్లో పదో వంతు భాగాన్ని మాత్రాకాలం అంటాం అంటే ఒక క్షణకాలంలో పలికేది మాత్రాకాలం ఉదాహరణకు క లేకపోతే ని అంటే దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంగా పలికేటటువంటి అక్షరం ఏదైతే ఉంటుందో ఈ హ్రస్వ అక్షరాలన్నీ అంటే దీర్ఘం లేనటువంటి అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి ఆ ఈ ఊ కి కో వృ ఇట్లాంటి అక్షరాలు ఇవన్నీ కూడా హ్రస్వ అక్షరాలు హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి కొన్నిసార్లు మాత్రం హ్రస్వాక్షరాలు కూడా గురువులు అవుతాయి ఎప్పుడవుతాయి అంటే సంయుక్తాక్షరానికి ద్విత్వాక్షరానికి ముందు ఉన్న అక్షరం గురువు అవుతుంది అది మళ్ళీ మనం గురువా గురువులు ఏవవుతాయో చెప్పేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం ద్విత్వాక్షరానికి కానీ సంయుక్తాక్షరానికి కానీ ముందు ఉదాహరణకు కత్తి అంతే చూడండి కత్తి అన్నప్పుడు తాకు తావొత్తుంది కాబట్టి అది ద్విత్వాక్షరం ద్విత్వాక్షరానికి ముందున్నటువంటి కా గురువు అవుతుంది ద్విత్వాక్షరం మాత్రం లఘు అవుతుంది అలాగే కన్యా ఇందులో కూడా కన్యా అనేది నాకు యావత్ వచ్చింది ఇక్కడ నాకు యావత్ వచ్చింది అన్నప్పుడు అది సంయుక్తాక్షరం అవుతుంది ఆ సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కా గురువు అవుతుంది అంటే నేను అనేది ఏమిటంటే ద్విత్వాక్షరానికి లేదా ఒక పదంలో ద్విత్వాక్షరానికి లేదా సంయుక్తాక్షరానికి అక్షరానికి ముందు ఉన్నటువంటి హ్రస్వ అక్షరం అయినప్పటికీ అది గురువు అవుతుంది చూడండి మరి ఏ అక్షరాలు గురువులు అవుతాయో మనకు తెలిస్తే గురువులు కాని అక్షరాలన్నీ లఘువులు అవుతాయి చూద్దాం అసలు గురువు అంటే ఏమిటి రెండు లేదా అంతకంటే ఎక్కువ మాత్రల కాలంలో పలుకబడినది గురువు రెండు లేదా అంతకంటే ఎక్కువ మాత్రల కాలంలో అంటే ఇంతకుముందు మనం మాత్రాకాలం అంటే చెప్పుకున్నాం క్షణకాలము అని లిప్తపాటు కాలము అంటాం ఆ రెండు ఒక మాత్ర కంటే ఎక్కువ కాలంలో పలికితే అంటే కా అన్నప్పుడు దీర్ఘం వస్తుంది అట్లా వచ్చినప్పుడు అది గురువు అవుతుంది ఆ ఆ అన్నప్పుడు ఒకేసారి పలుకుతున్నాం క్షణకాలంలో పలుకుతున్నాం ఆ అన్నప్పుడు దీర్ఘంగా పలుకుతున్నాం ఇట్లా దీర్ఘంగా పలికినప్పుడు గురువు అవుతుంది ఈ గురువు అవుతుంది ఊ గురువు అవుతుంది రూ ఇట్లా ఒక్క క్షణం కంటే ఎక్కువ కాలంలో ఒక మాత్ర కంటే ఎక్కువ కాలంలో పలికితే అవి గురువులు అవుతాయి ఇక ఏ అక్షరాలు గురువులు అవుతాయి అనేది చూసినప్పుడు దీర్ఘాక్షరాలన్నీ గురువులు అవుతాయి ఈ గురువులు ఎట్లా సూచిస్తున్నాము అంటే ఆంగ్లాక్షరం యు పోలి ఉంటుంది ఇది గురువు ఇందులో దీర్ఘాక్షరాలన్నీ గురువులు అనుకున్నాం అంటే దీర్ఘం కలిగిన అక్షరాలు దీర్ఘం అంటే కేవలం తలకట్టు దీర్ఘం ఒక్కటే కాదు గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రుత్వం దీర్ఘం ఇవన్నీ కూడా దీర్ఘాలే ఊ అన్నప్పుడు దీర్ఘమై ఉంది అందులో కూ అంటే కూడా దీర్ఘమే ఉంది కే అన్న దీర్ఘమే ఉంది అంటే ఏత్వం దీర్ఘం ఉంది అట్లా దీర్ఘంగా పలికే అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి తర్వాత పూర్ణ బిందువులు కలిగిన అక్షరాలు పూర్ణ బిందువు కలిగిన అక్షరం అంటే పూర్ణ బిందువు అంటే సున్నా సున్నా కలిగిన అక్షరాలు గురువులు అవుతాయి అమ్ అమ్ గురువు అవుతుంది కమ్ గురువు అవుతుంది అట్లా కేవలం ఆ తలకట్టుతో ఉన్న అక్షరమే కాదు ఇప్పుడు కుమ్ అని ఉన్నా కూడా గురువే అంటే తలకట్టు దీర్ఘాల్లో ఏది ఉన్నా దాని పక్కన సున్నా ఉంటే మాత్రం తప్పకుండా అది ఆ సున్నాతో కలుపుకొని అది ఒకటే అక్షరం కింద పరిగణించబడుతుంది అది గురువు అవుతుంది అమ్ గురువు కమ్ గురువు గమ్ గురువు ఇట్లా పూర్ణబిందు ఉన్న అక్షరాలన్నీ గురువులు అవుతాయి ఇక పొల్లుతో కూడిన అక్షరాలు ఈ పొల్లుతో కూడిన అక్షరాలు అంటే ఇప్పుడు మనం ఉన్ అని రాస్తున్నాం కదా క్ ఉన్ త్ దీన్ని ఛందస్ శాస్త్రంలో ప్రత్యేకమైన అక్షరంగా ఒక ప్రత్యేకమైన ఒక అక్షరంగా పరిగణించబడదు దాని ముందు ఉన్న హల్లుతో కలుపుకొని ఒకే అక్షరంగా పరిగణించబడుతుంది ఇప్పుడు కిన్ అని ఉందంటే అవి రెండు అక్షరాల కింద కాదు ఛందస్సులో కిన్ మొత్తం ఒకే అక్షరం అవుతుంది అది గురువు అవుతుంది కిన్ కున్ ఇది కూడా గురువు అవుతుంది చెన్ గురువు ఫట్ ఇట్లా మొత్తం అంటే నకార పొల్లుతో ఉన్న అక్షరము దాని ముందు అక్షరం మొత్తం కలుపుకొని ఒకే అక్షరంగా భావించి దాన్ని గురువుగా గుర్తించాలి తర్వాత ఐ ఔలతో కూడిన అక్షరాలు గురువులవుతాయి ఐ ఔలతో కూడిన అక్షరాలు గురువులు అవుతాయి అంటే కై కేయి అన్నప్పుడు కై అన్నప్పుడు అది గురువు అవుతుంది కే ఏం దీర్ఘం ఉంది కాబట్టి అది కూడా గురువు అవుతుంది ఈ దీర్ఘం లేదు కాబట్టి అది అవుతుంది అట్లా కౌ కౌ అవుత్వం ఉంది కాబట్టి గురువు అవుతుంది గౌతమి అన్నామనుకోండి గౌ గురువు అవుతుంది త అవుతుంది మీ లఘు అవుతుంది గౌతమి అన్నప్పుడు గురువు లఘువు లఘువు అట్లా గై గై అంటే కూడా అయత్వం ఉంది కాబట్టి గురువు అవుతుంది గౌ అన్నప్పుడు గురువు అవుతుంది అంటే ఐ ఔ ఉంటే అది గురువు అవుతుంది ఇక ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు ఇది ఇంతకుముందు కూడా మనం ఒకసారి లఘు వచ్చినప్పుడు చెప్పుకున్నాం ద్విత్వాక్షరము అంటే ఒకే అక్షరానికి ఒక అక్షరానికి అదే ఒత్తు ఉంటే అది ద్విత్వాక్షరం అంటాం ఇప్పుడు కత్తి తాకు తావచ్చు అత్త తాకు తావత్తు అన్న నాకు నావద్దు ఇట్లా ఏ అక్షరానికి అదే ఒత్తు ఉంటే అది గురువు అవుతుంది సారీ ఏ అక్షరానికి అదే ఒత్తు ఉంటే అది ద్విత్వాక్షరం అవుతుంది దానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది కత్తి అని పలికినప్పుడు తి దాకు తాగుతుంది కాబట్టి దానికంటే ముందు అక్షరం గురువు యుద్ధము దాకు దావుతుంది కాబట్టి దానికంటే ముందున్న అక్షరం గురువు తర్వాత సున్నా సున్నా అనేది నాకు నావత్తుంది ద్విత్వాక్షరం ఉంది కాబట్టి దానికంటే ముందుది గురువు అవుతుంది అదేవిధంగా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం సంయుక్తాక్షరం అంటే ఏమనుకున్నాం మనం ఏ అక్షరానికి అదే ఒత్తు ఉంటే సంయుక్తాక్షరం అవుతుంది సారీ ఏ అక్షరానికి మరొక అక్షరం ఒత్తుంటే సంయుక్తాక్షరం అవుతుంది చక్రి క్రి అన్నప్పుడు కాకు రావత్తుంది ఇక్కడ అది సంయుక్తాక్షరం ఏ అక్షరానికి అదే ఒత్తుంటేనేమో ద్వితవాక్షరం ఒక అక్షరానికి మరొక అక్షరపు ఒత్తుంటే సంయుక్తాక్షరం ఇక్కడ క్రి అనేటటువంటి దానికి ముందున్నటువంటి చ గురువు అవుతుంది కన్యా నాకు యాతుంది ఇక్కడ దానికంటే ముందున్నది గురువు అవుతుంది పట్నము టాక్ నా వత్తుంది ఇక్కడ దానికంటే ముందున్నది గురువు అవుతుంది ఇట్లా సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది ఇక విసర్గతో కూడిన అక్షరం కూడా గురువు అంటే ఏ అక్షరం పక్కన విసర్గ ఉంటుందో విసర్గతో కలుపుకొని అది ఒక అక్షరం కింద పరిగణించబడుతుంది అది గురువుగా మనం భావించాలి దుఃఖం అన్నప్పుడు దుఃఖం అన్నప్పుడు ధూ పక్కన విసర్గం ఉంటుంది ఈ ధూ విసర్గ రెండు కలుపుకొని అది గురువు అవుతుంది ఈ ఖమ్ అనేది దానికి సున్నా ఉంది కాబట్టి అది కూడా గురువు అవుతుంది అంటే సున్నాతో కూడిన అక్షరం కూడా గురువు అని చెప్పుకున్నాం కదా అట్లా విసర్గతో కూడిన అక్షరం గురువు అవుతుంది ఇట్లా మరి సంయుక్తాక్షరాల దగ్గర ఒక సందేహం ఉంటుంది ఏంటంటే సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం ఉంటే ఒకవేళ మరి సంయుక్తాక్షరంతో పదం స్టార్ట్ అయితే వ్యవధి అని అనుకుందాం వ్యవధి అన్నప్పుడు మొదటి అక్షరంలోనే సంయుక్తాక్షరం ఉంది మరి అది లఘు అవుతుందా గురువు అవుతుందా తప్పకుండా లఘువే అవుతుంది దానికంటే ముందు అక్షరం ఉంటేనే గురువు అవుతుంది అది కూడా ఒక పదం స్టార్టింగ్లో పదం యొక్క మొదట్లో సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం ఉన్నప్పుడు దానికంటే ముందు అక్షరం గురువు కాదు ఆ పదం మధ్యలో కానీ చివరలో కానీ సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం ఉన్నప్పుడు మాత్రమే దానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది చూడండి సంయుక్తాక్షరం ఒక పదమునందు మధ్యన కానీ చివర కానీ ఉన్నప్పుడు మాత్రమే దాని ముందున్న అక్షరం గురువు అవుతుంది ఒకవేళ పదానికి ముందు సంయుక్తాక్షరమే ఉంటే దాని ముందు అక్షరం గురువు కాదు లఘువే అవుతుంది అంటే ఇది అర్థం ఏమిటంటే ఉదాహరణకు ఇది ప్రళయాగ్ని ఓలే అనే పదం వచ్చింది అనుకుందాం ఇది అనేది ఒక పదం ప్రళయాగ్ని అనేది తర్వాత పదం అటువంటప్పుడు ఈ ప్రళయాగ్నిలో పాక రావొస్తుంది కదా మరి ఇదిలో ది గురువు అవుతుందా అంటే కాదు ఎందుకంటే ఇది సపరేట్ పదం ప్రళయాగ్ని సపరేట్ పదం ఒక పదంలోని మధ్య కానీ చివరల కానీ ద్విత్వాక్షరం లేదా సంయుక్తాక్షరం ఉన్నప్పుడు మాత్రమే ముందు అక్షరం గురువు అవుతుంది ఇది కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి ఒకటి రెండు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి ఇది ఇంకా తేలికగా అర్థమవుతుంది గురువు ఏందో లఘువేందో ఇప్పుడు తెలిసింది మనకు ఒకటే దీర్ఘాక్షరాలు గురువులు సున్నా కలిగి ఉన్న అక్షరాలు గురువులు ఒత్తు కలిగిన అక్షరానికి ముందక్షరం గురువు ఐ అవత్వం అయత్వం కలిగిన అక్షరాలు గురువులు విసర్గ కలిగిన అక్షరాలు గురువులు అని చెప్పుకున్నాం గురు లఘువులను ఏ అక్షరం గురువు అవుతుంది ఏ అక్షరం లఘువవుతుందో ఇప్పటి వరకు మనం చూసాం కదా ఇప్పుడు ఈ లఘువుల యొక్క సముదాయాన్ని ఘనం అంటాం మరి ఘనాలు ఏంటి ఈ ఘనం ఏంటో ఒకసారి మనం చూద్దాం ఘనం అంటే ఏంటంటే అక్షరము లేదా గురు లఘువుల యొక్క సముదాయాన్ని మనం ఘనం అనవచ్చు ఘనం అంటే ఏం లేదు గుంపు అని అర్థం సమూహం అని అర్థం ఇట్లా అక్షరాల సంఖ్యను బట్టి కొన్ని గణాలు మనం చూడవచ్చు ఇవి నాలుగు విధాలుగా మనం చెప్పవచ్చు ఏకాక్షర ఘనాలు ఏకాక్షర గణాలు అంటే ఒకే అక్షరంతో కూడినటువంటి అంటే ఒక లఘువు లేదా ఒక గురువు ఉంటే అవి ఏకాక్షర గణాలు అవుతాయి రెండు అక్షరాల ఘనాలు మూడు అక్షరాల ఘణాలు నాలుగు అక్షరాల ఘనాలు ఇట్లా నాలుగు రకాలుగా మనం గణాలను విభజించుకోవచ్చు అక్షరాల సంఖ్యను బట్టి ఏకాక్షర గణాలు అంటే ఏంటంటే ఒకే అక్షరం కలిగింది ఉదాహరణకు ఒక గురువు మాత్రమే ఉంటే దాన్ని గణం అంటాం గ ఆ గురువు మాత్రమే ఉంది కాబట్టి గ ఒక లఘువు మాత్రమే ఉంటే లా ఒక లఘువు మాత్రమే ఉంటే లా ఇది ఏకాక్షర గణాలు ఇక అక్షరాల గణాలు ఈ రెండక్షరాల గణాలు చూడండి రెండక్షరాల గణాల్లో ఒక గురువు లఘువు ఉన్నప్పుడు దాన్ని గల లేదా హగనం అంటాం గురువు గురువు ఉన్నప్పుడు గురువు గురువు ఉన్నప్పుడు గగ అంటాం దాన్ని గ గ గురువు గురువు గగ ఈ గగ అనే దానిలో ఉదాహరణకు చూడండి ఇక్కడ బంధం అనే పదం ఉంది బంధం అన్నప్పుడు రెండు గురువులే వచ్చినాయి ఇది గగ ఇక గురువు ఒక లఘువు గురువు ఉన్నప్పుడు గురువు లఘువు ఇంత ఇంతకుముందు హగనం చెప్పుకున్నాం అట్లా ఒక లఘువు గురువు ఉంటే అది లగం లేదా వగనం అంటాం ఉదాహరణకు చూడండి వనం అని రాసినప్పుడు వ అవుతుంది నమ్ గురువు అవుతుంది కాబట్టి ఇది లగనం అవుతుంది ఇక లలా అంటే రెండు లఘువులే ఉంటే లలా అవుతుంది రెండు లఘువులే ఉన్నప్పుడు లల ఉదాహరణకు చూడండి కథ అని రాసినప్పుడు రెండు లఘువులే అవుతాయి ఇట్లా గణాలు నాలుగు ఒకటి గల గగ లగ లగం లేదా వగనం లల ఇవి మనకు ఉన్నటువంటి రెండు అక్షరాల గణాలు ఇక మూడు అక్షరాల గణాలు ఇది చాలా కీలకమైనది ప్రధానంగా టెట్ వన్ అభ్యర్థులకు ఎనిమిదవ తరగతిలో ఈ గణాల పరిచయం అనేది జరుగుతుంది కాబట్టి అందులో మనకు మూడు అక్షరాల గణాల యొక్క పరిచయం ఉన్నది బహుశా అక్కడి నుంచి ప్రశ్నలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉన్నది కాబట్టి ఈ మూడక్షరాల గణాలను బాగా గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణ చూడండి ఈ మూడక్షరాల గణాలు మొత్తం ఎనిమిది ఉంటాయి మూడు గురువులే ఉంటే దాన్ని మగనం అంటాం మూడు గురువులే ఉంటే మగనం చూడండి శ్రీరామం అని రాసినప్పుడు శ్రీ గురువు రా గురువు శ్రీ ఒత్తుందిగా సార్ అని మీకు డౌట్ రావచ్చు కానీ ఒత్తున్నప్పటికీ దానికి దీర్ఘం ఉంది కాబట్టి అది గురువు అయింది నేను ఒత్తు అక్షరం ఉండి దీర్ఘం లేకపోతే అది లఘువే అవుద్ది అన్నాను కానీ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి అది గురువు అయింది రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు మమ్ సున్నా ఉంది కాబట్టి గురువు మూడు గురువులు మగనం అన్నమాట రెండు ల మూడు వరుసగా లఘువులే ఉంటే దాన్ని నగనం అంటాం మూడు లఘువులే ఉన్నప్పుడు నగనం వనజ వనజ అన్నప్పుడు చూడండి లఘువు 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 వనజ మూడు లఘువులే ఉన్నాయి ఇక భగనం భగనం అంటే గురువు లఘువు లఘువు ఉంటే భగనం అవుతుంది గురువు లఘువు లఘువు భగనం దీన్ని ఆది గురువు కలిగింది భగనం అని గుర్తుపెట్టుకోవచ్చు గురువు లఘువు లఘువు శారద చూడండి పదం శారద పలికినప్పుడు షా దీర్ఘం పలుకుతున్నాం కాబట్టి అది గురువు అవుతుంది ర ద అవి క్షణకాలంలో పలుకుతున్నాం కాబట్టి లఘువులు అవుతాయి గురువు లఘువు లఘువు జగనం అన్నప్పుడు జగనంలో ఇప్పుడు భగనంలోనేమో మొదట గురువు ఉంటుంది తర్వాత జగనంకి వచ్చేసరికి గురువు మధ్యకు వస్తుంది చూడండి చూడండి భవానీ భవానీలో భ అవుతుంది వా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది ని లఘువు అవుతుంది భవానీ అన్నప్పుడు అది జగనం అవుతుంది సగనం సగనం అన్నప్పుడు ఇంతకుముందు భగనంలోనేమో మొదట గురువు ఉంది జగనంలోనేమో మధ్య గురువు ఉంది సగనంలో చూడండి చివరికి గురువు ఉంది లఘువు లఘువు గురువు కవనం కవనం అన్నప్పుడు క లఘువు వ లఘువు నం గురువు కవనం ఇది సగనం అవుతుంది తర్వాత యగనం యగనం ఇంతకుముందు మనం ఏదైతే భగనంలో మొదట గురువు తర్వాత లఘువులు వచ్చినట్టే యగనంలో ఏమవుతుందంటే మొదట లఘువు వచ్చి వరుసగా రెండు గురువులు ఉంటాయి ఆది లఘువు కలిగినది యగనం ఆది లఘువు మొదట ఒక్కటే లఘువు ఉంటుంది చూడండి నవీనం అని రాసినప్పుడు న దీని దీర్ఘం లేదు పక్కన సున్నా లేదు విసర్గ లేదు కాబట్టి ఇది లఘు అవుతుంది వీ గురు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది నమ్ సున్నా ఉంది కాబట్టి గురువు అవుతుంది నవీనం నవీనం అన్నప్పుడు అది యగనం అవుతుంది లఘువు గురువు గురువు యగనం తర్వాత రగనం చూడండి ఆ గురువు లఘువు ఏదైతే మొదట్లో ఉన్నప్పుడు యగనం అనుకున్నాం కదా ఆ లఘువు ఇక్కడ మధ్యకు వచ్చింది రాజసం అన్నప్పుడు రా గురువు అవుతుంది తర్వాత అవుతుంది జ అనేది దీర్ఘం లేదు కాబట్టి అవుతుంది తర్వాత సమ్ అనేది గురువు అవుతుంది రాజసం అన్నప్పుడు గురువు లఘువు గురువు ఇది రగనం అవుతుంది తరువాత తగనం తగనం అంటే ఇది గురువు గురువు లఘువు ఈ అంటే లఘువు చివరికి ఉంటుంది అంత్య లఘువు కలిగినది తగనం అంత్య లఘువు అంటే లఘువు చివరిలో ఉంటుంది యాదాద్రి అన్నప్పుడు యా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది దా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది ద్రి లఘువు అవుతుంది యాదాద్రి అన్నప్పుడు అది తగనం అవుతుంది అన్నమాట ఇట్లా మగనం నగనం బ జ స యా త ఈ ఎనిమిది గణాలు అక్షరాల గణాలుగా చెప్పబడతాయి ఇవి అంటే మనం ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలే కాకుండా ఏ పదం ఇచ్చినా కూడా దాన్ని మనం రాయడానికి అంటే ఏదో ఒక పదం ఇచ్చి మూడు అక్షరాలు కలిగిన పదమిచ్చి ఇది ఏ గణం అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు అసలు అక్షరం ఏది గురువు అవుతుంది ఏది లఘువు అవుతుందో క్లారిటీ వచ్చినప్పుడు ఈ గురువు లఘువులు చేయడం అనేది అత్యంత తేలికైనటువంటి అంశం మూడు అక్షరాల గణాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు నాలుగు అక్షరాల గణాలు ఈ నాలుగు అక్షరాల గణాలు మూడు ఒకటి నల రెండోది నగ మూడోది సల ఈ నల అంటే నా అంటే నగనం అంటే మనకు మూడు అక్షరాల గణాల్లో చూసాం కదా నగనం అంటే ఏంది మూడు లఘువులు ఉంటే నగనం దానికి ఇంకోటి లఘువు తగిలి తగిలించినప్పుడు నాలుగు లఘువులు కలిస్తే నల నగనానికి లఘువు కలిస్తే నల గుర్తుపెట్టుకోవాలి నగనం మూడు లఘువులు దానికి ఇంకొక లఘువు కలిసినప్పుడు నల అవుతుంది అట్లాగే నగ నగనం మూడు లఘువులు దానికి గురువు యాడ్ అయినప్పుడు నగ అవుతుంది చూడండి నల అన్నప్పుడు పరిణతి అనే పదం తీసుకున్నాం అందులో వరుసగా నాలుగు లఘువులే ఉన్నాయి పరిణతి ఇందులో ఎక్కడ గురువు వచ్చే అక్షరం లేదు కాబట్టి అది నల ఘనం తర్వాత అమరనాథ్ అనే ఒక పదం తీసుకున్నాం చూడండి అమరనాథ్ ఈ అమరనాథ్లో అమర అ లఘు మ లఘు ర నగు నాథ్ మొత్తం ఒకటే అక్షరం అవుతుంది మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం నకార కలిగింది దాని ముందు అక్షరంతో కలుపుకొని ఒకే అక్షరంగా భావించాలి కాబట్టి నాథ్ అనేది గురువు అవుతుంది అమరనాథ్ అన్నప్పుడు లఘువు లఘువు గురువు లఘువు 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 గురువు మూడు లఘువులు గురువు వచ్చింది కాబట్టి అది నగ ఆ తర్వాత సల ఈ సల అనేది ఏమిటంటే సగనం మనకు తెలుసు మూడు అక్షరాల గణాల్లో సగనం అంటే లఘువు లఘువు గురువు కలిగింది సగనం లఘువు లఘువు గురువు ఉంటే సగనం దానికి లఘువు కలిసినప్పుడు సాకు లఘువు కలిసినప్పుడు సలా సలా అనమాట ఈ మూడు గణాలను నాలుగు అక్షరాల గణాలంటాం ఇట్లా కాకుండా గణాలను ఆ గణాల యొక్క లక్షణాలను బట్టి కూడా మళ్ళీ మనం ఈ క్రింది విధంగా విభజించుకోవచ్చు ముఖ్యంగా సూర్యగణాలు ఇంద్రగణాలు చంద్రగణాలని కూడా ఉంటాయి కానీ అవి మనకు పాఠశాల స్థాయిలో పిల్లలకు కూడా ఆ పరిచయం లేదు కాబట్టి మనకు పాఠశాల స్థాయిలో ఛందస్సులో మనకు పరిచయం అయ్యే సూర్యగణాలు ఏమిటి ఇంద్రగణాలు ఏమిటో చూద్దాం అవి కాక మిగిలినవన్నీ చంద్రగణాలు అవుతాయి ఇప్పుడు ఇంతకుముందు మనము అక్షరాల సంఖ్యలను బట్టి గణాలు చేసినప్పుడు అవి మొత్తం మనకు పదిహేడు గణాలు వస్తాయి ఏకాక్షర గణాలు రెండు అక్షరాల గణాలు మూడక్షరాల గణాలు నాలుగు అక్షరాల గణాలు ఈ గణాలనే లక్షణాలను బట్టి మళ్ళీ వర్గీకరించినప్పుడు సూర్యగణాలు ఇంద్రగణాలు చంద్రగణాలుగా విభజించుకుంటాం ఇందులో సూర్యగణాలు ఏమిటి అంటే రెండు సూర్యగణాలు రెండు అందులో గల రెండు అక్షరాల గణాల్లో మనకు గల వచ్చింది చూడండి ఆ గల ఈ గళమే ఇడ సూర్యగణం అవుతుంది గురువు లఘువు నగనం లఘువు 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 ఇవి ప్రధానంగా ఈ సూర్యగణాలు అనేవి మనకు జాతి ఉపజాతి పద్యాల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి జాతి ఉపజాతి పద్యాల్లో వీటి యొక్క అవసరం మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఉపజాతి పద్యాలు చెప్పేటప్పుడు ఇవి ఖచ్చితంగా సూర్యగణాలు ఇంద్రగణాలు అనేవి మనకు అవసరం ఉంటాయి దీని తర్వాత ఇంద్రగణాలు ఇంద్రగణాలు ఆరు నలము నల నగ సల భ త ఈ ఆరు గణాలను ఇంద్రగణాలు అంటాం ఇప్పుడు నల అనుకున్నప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం నల అన్నప్పుడు నగనానికి లఘువు వచ్చినప్పుడు నల అంటే నాలుగు లఘువులే ఉంటే నల ఇట నగరము అనే పదం ఉంది నగరము ఈ నాలుగు కూడా దీర్ఘం లేనటువంటి హ్రస్వాక్షరాలు కాబట్టి నాలుగు లఘువులు నగము గురువు గురువు లఘువు అవనిజ అన్నప్పుడు అవనిజ అని దీర్ఘం చివరిలో దీర్ఘం ఉంది కాబట్టి అది గురువు అవుతుంది మిగిలి లఘువులు అవుతాయి సలం సలం అంటే సగనానికి చివర లఘువు ఉన్నప్పుడు సగనం అంటే లఘువు లఘువు గురువు మళ్ళీ దానికి ఒక లఘువు వచ్చినప్పుడు అవుతుంది ఇడ నవనీత న లఘువు వ లఘువు నీ గురువు త లఘువు నవనీత అన్నప్పుడు అవుతుంది భగనం గురువు లఘువు లఘువు వచ్చినప్పుడు అది భగనం అవుతుంది ఇది మూడక్షరాల గణాల్లో మనం చదువుకున్నాం రా గురువు లఘువు గురువు ర తగనం గురువు గురువు లఘువు తగనం ఇట్లా వచ్చినప్పుడు ఇవి ఇంద్రగణాలు ఇంద్రగణాలు ఆరు ఇంద్రగణాలు ఆరు నల నగ సల భ ఇంద్రగణాలు ఆరు నల నగ సల భ ఇవి ఇంద్రగణ అసలు యతి అంటే ఏమిటి ప్రాస అంటే ఏమిటి ఛందస్సులో వచ్చేటటువంటి కొన్ని పదజాలం ఉంటుంది ఇవి మనం తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంది యతి ఏమిటి ప్రాస ఏమిటో చూద్దాం పద్యంలోని పద్యమునందలి పాదాలలోని మొదటి అక్షరానికి యతి అని పేరు పద్యంలోని పద్యమునందలి పద్యంలోని పాదాలలో పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయిగా సాధారణంగా అందులో మొదటి అక్షరాన్ని యతి అనాలి యతి అనగా రేపు ప్రశ్న కూడా రావచ్చు ఇది ఎట్లా అంటే యతి అనగా పద్యంలోని మొదటి అక్షరం పద్యములోని రెండవ అక్షరం పద్యములోని చివరి అక్షరం ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది పద్యంలోని మొదటి అక్షరానికి యతి అంటాం దీనికి వలి విరతి విశ్రాంతి విశ్రమం విరమణం విరామం మొదలైన పేర్లు ఉంటాయి ఇవన్నీ కూడా యతి మళ్ళీ స్థానం వేరు యతి యతి మైత్రి అంటాం దాన్ని ఏంటంటే మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ పద్యపాదంలో మరొక చోట అదే అక్షరం లేదా అంటే దానిని దానికి సంబంధించిన అక్షరం వస్తే దాన్ని యతి మైత్రి అంటాం పాదంలోని మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అక్షరం అదే పాదంలో వేరొక చోట వచ్చుటను మైత్రి అంటాం మైత్రి గల స్థానాన్ని స్థానం అంటాం అంటే ఈ పాదంలో మొదటి ఆ పద్య లక్షణాలను బట్టి ఆ పద్యంలో మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ నియమాల్లో ఏ అక్ష ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలో మళ్ళీ అదే అక్షరం ఉంటుంది ఉదాహరణకు ఉత్పలమాలలో ఒకటవ అక్షరం ఏదైతే ఉంటుందో ఆ పద్యపాదంలోని పదవ అక్షరంలో తప్పకుండా దానికి సంబంధించిన అక్షరమే ఉంటుంది ఇట్లా ఉంటే దాన్ని యతి మైత్రి అంటాం ఆ స్థానాన్ని యతి స్థానం అంటాం ఇక ప్రాస నియమం ఈ ప్రాస ఏంది ప్రాస నియమం ఏంది చూసినప్పుడు ప్రాస అంటే అర్థం ఏమిటంటే పద్ పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అనాలి పద్యపాదంలోని రెండవ అక్షరం ప్రాస ఇది గుర్తుపెట్టుకోవాలి పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని ఎతి అనాలి పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అనాలి ప్రాస పద్యపాదంలోని రెండవ అక్షరం ప్రాస ఈ ప్రాస నియమం ఏమిటి అంటే ఒక పాదంలో రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో ఆ పద్యంలోని నాలుగు పాదాల్లో కూడా రెండవ అక్షరం అలాగే ఉండాలి అదే అక్షరం ఉండాలి అంటే అందులో హల్లు మారదు అచ్చు మారచ్చు ఉదాహరణకు మొదటి అక్షరంలో కా వచ్చిందనుకో రెండవ పాదం రెండవ అక్షరంలో కీ రావచ్చు కూ రావచ్చు అంటే హల్లు మాత్రం అదే ఉంటుంది అచ్చు మారే అవకాశం ఉంది మొదటి పాదం నందలి రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో అదే అక్షరం మిగిలిన మూడు పాదాలందు రెండవ అక్షరంగా వస్తే దాన్ని ప్రాస నియమం అంటాం ప్రాస నియమం గల అక్షరంలో అచ్చు మారవచ్చు కానీ హల్లు మాత్రం మారదు ఇది అయితే కొన్ని చోట్ల ప్రాసయతి అని కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది అసలు ఈ ప్రాసయతి అంటే ఏమిటి అనేది కూడా మనం ఒకసారి చూడాలి ప్రాసయతి అంటే ఏమిటంటే ఒక మొదటి గణంలోని రెండవ అక్షరానికి తర్వాత మూడవ లేదా నాలుగవ గణంలోని రెండవ అక్షరానికి యతి మైత్రి చెల్లితే దాన్ని ప్రాసయతి అంటాం ఇది సహజంగా ఉపజాతి పద్యాల్లోనే వస్తుంది అయితే ఈ ప్రాసకు అంటే ఒకటే ప్రాసకు మైత్రి ఉంటే ప్రాసయతి గుర్తుపెట్టుకోవాలి ఎతికి అంటే మొ పద్యంలోని మొదటి అక్షరం ఏతి అనుకున్నాం కదా ఎతికి మైత్రి ఉంటేనేమో యతి మైత్రి ఆ రెండవ అక్షరం ప్రాసకు మైత్రి ఉంటే దాన్ని ప్రాసయతి అంటాం ప్రాసకు యతి మైత్రి ఉన్నప్పుడు ప్రాసయతి అంటాం ఇది యతి యతి మైత్రి ప్రాస ప్రాసయతి ప్రాస నియమం ఈ అంశాలను ఇవి కీలకమైనవి చూ వినడానికి ఇప్పుడు తేలికగా అనిపించినప్పటికీ కన్ఫ్యూజ్ కావద్దు పద్య పాదంలోని ప్రతి పాదంలో ఉండే మొదటి అక్షరాన్ని యతి అనాలి రెండవ అక్షరాన్ని ప్రాస అనాలి ఆ యతి ఎక్కడైతే ఆ పాదంలో మరొక చోట ఎక్కడైతే దానికి సంబంధించిన అక్షరం వస్తుందో దాన్ని యతిమైత్రి అనాలి ఏ స్థానంలో వస్తుందో దాన్ని యతి స్థానం అనాలి ప్రాస నియమం అంటే ఏమిటంటే మొదటి పాదంలో రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో ఆ పద్యంలోని అన్ని పాదాల్లోనూ అదే హల్లు రావడాన్ని ప్రాస నియమం అనాలి మైత్రి మన ప్రాస యతి అంటే ఏమిటంటే రెండవ అక్షరంలోని ప్రాసకు యతి మైత్రి చెల్లినప్పుడు అది ప్రాసయతి అవుతుంది ఈ విధంగా ఈ తరగతిలో మనం అసలు గురువు అంటే ఏమిటి లఘు అంటే ఏమిటి గురు లఘువులను ఎట్లా గుర్తించాలి ఆ గురువులఘువుల ద్వారా మనం గణాలను ఎట్లా చేసుకోవాలి అక్షరాల సంఖ్యను బట్టి గణాలను ఏ విధంగా చేసుకోవాలి లక్షణాలను బట్టి ఘనాలను ఏ విధంగా చేసుకోవాలి ప్రాస అంటే ఏమిటి యతి అంటే ఏమిటి మొదలైన అంశాలను మనం నేర్చుకున్నాం తర్వాత ఎపిసోడ్లో ఈ పద్యాలేమిటి పద్యాల యొక్క లక్షణాలు ఏమిటో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం